బీజేపీ సీనియర్ నేతలు ఈటల రాజేందర్, కొండ విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతుంది. త్వరలో కాంగ్రెస్ లోకి బీజేపీ సీఎం అభ్యర్థి అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితుడిగా పేరున్న సామ రామ్మోహన్ రెడ్డి ఇటీవల సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ సీఎం అభ్యర్థులుగా ఈటల రాజేందర్, బండి సంజయ్ పేర్లు వినిపించాయి. ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న బండి సంజయ్ ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ లో చేరరని, కాబట్టి రామ్మోహన్ రెడ్డి చెప్పింది ఈటల గురించేనని భావిస్తున్నారు. ఈటలతో పాటు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరుగుతుంది. బీజేపీలో తమకు భవిష్యత్తు లేదని, ఇద్దరు నేతలు నిర్ణయించుకున్నారని, పార్లమెంట్ ఎన్నికల్లోపు పార్టీ మారతారని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల రాజేందర్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవడంతో బీజేపీలో అంతర్గతంగానూ సోషల్ మీడియాలోనూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన కరీంనగర్ టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. అయితే సిట్టింగ్ ఎంపీగా ఉన్న బండి సంజయ్కి టికెట్ ఇవ్వాలని భావిస్తున్న పార్టీ నేతలు మెదక్ లేదా మల్కాజ్గిరి స్థానాల్లో ఒకదాన్ని ఎంచుకోవాలని సూచిస్తున్నట్లు తెలుస్తుంది. ఆ రెండింటిలోనూ ఎక్కడ పోటీ చేసినా ప్రజలు తనను నాన్ లోకల్ గానే చూస్తారన్నది ఈటల వర్గం భావిస్తుంది. అందుకే కరీంనగర్ తప్ప వేరే సీటు వద్దని వాదిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి కరీంనగర్ లో సరైన అభ్యర్థి లేడని, ఈటల వెళ్తే ఖచ్చితంగా టికెట్ లభిస్తుందని భావిస్తున్నారు. మరోవైపు కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీజేపీ ప్రభావం ఉండదని, ఆ పార్టీలో కొనసాగితే రాజకీయ భవిష్యత్తు కష్టమేనని భావనకు వచ్చినట్లు తెలిసింది. చేవెళ్లలో కాంగ్రెస్ కు సరైన అభ్యర్థి లేకపోవడంతో తనకు అవకాశం ఉంటుందని కొండ భావిస్తున్నట్లు సమాచారం. బీజేపీలో బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. వీరిద్దరి మధ్య చాలా కాలంగా కోల్డ్ వార్ నడుస్తున్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధిష్టానం జోక్యంతో కొంత సద్దుమణిగింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మళ్లీ విభేదాలు రచ్చకెక్కాయి. సోషల్ మీడియాలో ఒక వర్గం మీద మరొక వర్గం దుమ్మెత్తి పోస్తుంది. తాము పోటీ చేసిన స్థానాల్లో ఇద్దరు ఓడిపోవడంతో ఒకరి మీద మరొకరు సెటర్లు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం మరో ఆసక్తికర పరిణామం జరిగింది. నోవాటెల్ హోటల్లోని బీజేపీ సీనియర్ నేతలతో సమావేశమైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వీరిద్దరి విభేదాలపై సూటిగా ప్రశ్నించినట్లు తెలిసింది. క్రమశిక్షణ పాటించాలని, పార్టీ నిర్ణయాలను గౌరవించాలని ఇద్దరికి క్లాస్ పీకినట్లు సమాచారం. సోషల్ మీడియాలో బండి, ఈటల వర్గాలు చేస్తున్న రచ్చను ప్రత్యేకంగా ప్రస్తావించి అందరి ముందే తలంటినట్లు తెలిసింది. ఇద్దరు కలిసి మీడియా సమావేశం నిర్వహించి తమ మధ్య విభేదాలు లేవని చాటాలని అమిత్ షా ఆదేశించినట్లు సమాచారం. ఈ మేరకు ఇద్దరు నేతలు కలిసి మీడియాతో మాట్లాడుతారని బీజేపీ రాష్ట్ర కార్యాలయం సమాచారం ఇచ్చింది. కానీ సమయానికి ఈటల రాజేందర్ ఒక్కరే రాగా బండి సంజయ్ డుమ్మా కొట్టారు. దీంతో అమిత్ షా చెప్పినా బండి వినలేదంటూ ఈటల వర్గం మండిపడుతుంది.